హిందీని జాతీయ భాషగా అన్ని రాష్ట్రాలు గుర్తించాలన్న అమిత్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ముఖ్యంగా దక్షిణాది నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమిత్ షా నిర్ణయాన్ని కర్ణాటక సీఎం యడియూరప్ప తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రాలపై హిందీని రుద్దడమంటే సంస్కృతిపై దాడి చేయటంగా అభివర్ణించారు. హిందీ దివాస్ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశంలో మరోమారు భాషా వివాదానికి కేంద్రమయ్యాయి. హిందీని జాతీయ భాషగా అంతా గుర్తించాలని అమిత్ షా కోరడంతో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో అధికారిక భాషలు ఉన్నందున వాటిని గౌరవించాలని, ఏదో ఒక్క భాషను అందరిపై రుద్దే ప్రయత్నం చేయొద్దనే వాదనలు వినిపిస్తున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కర్ణాటక సీఎం యడ్యూరప్ప అమిత్ షాపై ధిక్కార స్వరం వినిపించారు. తమ రాష్ట్రంలో కన్నడ ప్రధానమైన భాష అని, దాని విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని యడ్యూరప్ప ట్వీట్ చేశారు. అటు కేరళ సీఎం పినరై విజయన్ అందరికన్నా ముందుగా దీనిపై స్పందించారు. అమిత్ షా వ్యాఖ్యలను తప్పుబట్టారు. దేశం అంతటినీ హిందీ ఏకం చేస్తుందన్న అమిత్ షా వ్యాఖ్యలు అర్ధరహితమని విజయన్ ట్వీట్ చేశారు. అటు రాహుల్ గాంధీ కూడా అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించారు. దేశంలో అనేక భాషలు ఉండటం బలహీనత కాదంటూ అన్ని భాషలను ప్రస్తావిస్తూ జాతీయ జెండాను షేర్ చేశారు. హిందీని దేశంపై రుద్దాలని చూస్తే ఉద్యమం తప్పదని మక్కల్నీధి మయం అధ్యక్షుడు కమల్ హాసన్ కేంద్రాన్ని హెచ్చరించారు. దేశంలో ఏకత్వంలో భిన్నత్వాన్ని కాపాడతామని రాజ్యాంగ నిర్మాతలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జల్లికట్టు కోసం తమిళనాడులో నిరసనలు మాత్రమే జరిగాయని, ఇప్పుడు హిందీ బలవంతంగా రుద్దితే పెద్ద యుద్దమే వస్తుందని వార్నింగ్ ఇచ్చారు కమల్ హాసన్. ఇదిలా ఉంటే అమిత్ షా వ్యాఖ్యలకు అనూహ్యంగా పాండిచేరి గవర్నర్ కిరణ్ బేడీ మద్దతిచ్చారు. హిందీ భాషను నేర్చుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు కేంద్రంతో సత్సంబంధాలకు అవకాశం ఏర్పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. వేర్వేరు రాష్ట్రాల ప్రజల మధ్య సంబంధాలు లేకపోవడానికి భాషే ప్రధాన అడ్డంకిగా మారిందని, అయితే ఈ సమస్యను కొంతమేర ఇంగ్లీష్ భాష తీరుస్తోందని, అయినప్పటికీ హిందీ నేర్చుకుంటే ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందని ఆమె అన్నారు.